బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు స్వామివారి పెద్ద శేషవాహనం మీద భక్తులను అనుగ్రహిస్తారు. పెద్ద శేషవాహనాన్ని మొదటి వాహనంగా చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటంటే, ప్రతి మనిషి, ప్రతి జీవి ఆపదకి భయానికి అతీతుడు కాదు. ఎప్పుడు ఏ ఆపద ఎలా వస్తుందో అని నిరంతరం భయపడుతూనే ఉంటాడు. పాము భయానికి ప్రతీక. పామును చూడగానే కాదు, తలుచుకోగానే చాలా భయం వేస్తుంది. అటువంటి సర్పాన్ని తన అధీనంలో ఉంచుకుని తన భక్తులకు ఏ ఆపద, ఏ భయం కలగకుండా నిరంతరం తాను ఉన్నాను అని తెలియజెప్పడం కోసమే స్వామివారు పెద్ద శేషవాహనంపై భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు. విష్ణు సహస్రనామాలలో స్వామివారిని శాంతాకారం, భుజగశయనం, పద్మనాభం అని స్తుతిస్తూనే ఉంటాము. అంతేకాకుండా స్వామి భయకృత్ భయనాశన, భయాన్ని కలిగించేవాడు ఆయనే, ఆ భయాన్ని తొలగించేవాడు ఆయనే. ఈ విషయాన్ని అంతర్లీనంగా ప్రబోధిస్తూ స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు దర్శనమిస్తున్నారు. వారు పెదశేషవాహనంపై భక్తులకి అనుగ్రహించే విధానాన్ని రంగవల్లిక రూపంలో తీర్చిదిద్దడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏ ఆపదలు, భయాలు మనల్ని దరిచేరకుండా స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు మనపై ఉండాలని ప్రార్థిస్తూ సర్వం వెంకటేశ్వరార్పణమస్తు. స్వస్తి.